నడిపి ప్రభువా రాత్రి బగలు కనుక ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కాపాడుతుంది. కీర్తన మార్చి మార్చి చదువుకున్నాం. కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు ప్రభు అవకాశం కనుక ఆయన కృప మనకి ఎల్లప్పుడు తోడుగా ఉండి కాపాడుతుంది. రెండవ ప్రభువుని మహింపరుదాం. రాజువైన నా దేవ నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నిధించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొంద తగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావమును ప్రభావమహిమను నీ ఆశ్చర్యకార్యమును నేను ధ్యానించెదను. నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నిన్ను గణపరచెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు. యెహోవా అందరికీ నీ ఒక్కసారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము మహిమను నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచునవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించదరు గాక. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యముల ద్వారా మనల్ని ఆదరించి మనం ధైర్యపరిచి ఆయన కాపుదారులు మనం వెళ్ళినప్పుడు కాపాడు. దయచేసి యెహోవా దేవుని ఆరాధించడం అనేది ఆయన రాజ్య మహోన్నత ప్రభావము ఆయన పరిశుద్ధ ఆయన బలమును దినము ఆరాధన దినమును జ్ఞాపకం చేసుకుని సమాజముగా కూడి ఆయన ఆరాధించట అనేది దేవుని యొక్క శాశ్వత రాజ్యము. ఆరాధిస్తున్నాను
మన ఇంటి చుట్టుపక్కల కూడా కరువును ఉంది మనకు చెప్పట్లేదు. దేవుడు తన ప్రజలను తను ప్రేమించి వారిని కాపాడును, విశ్వాసులను కాపాడును, ఆయన భయభక్తులు గల వారిని కాపాడునని మూడు చోట్ల ఆయన యొక్క ఆదరణ మనకు అనుగ్రహించింది. యెహోవా మరణము నుండి తప్పించు, మరణం తప్పించుకుంటే ఎవరి యొక్క వశం కాదు. చెత్త సజీవులమై ఉన్నామంటే అది దేవుని కృప. అందుకనే మనం ఎల్లప్పుడూ ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని ఆరాధించవలసిన వారికి ఇస్తాం. కనుక జ్ఞాపకం చేసుకుని నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి
ఇస్రాయేలు, నీవు నాకు సేవకుడు అయినావు, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. మనల్ని మరచిపోని దేవుడు, ఈ హృదయము దేవునికి ఎంతో ఆనందకరం. ఈ విశ్వాసము దేవుడు అంగీకరిస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. మన విశ్వాసమును బట్టి దేవుని మర్చిపోయి ఆయన ఆరాధిస్తాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనం నిర్మించి ఉన్నాడు. నిత్యము ఉండే నిత్యము ఉండే మార్చుకో మార్చు
ఆయన మనస్పరణ ఆయన విత్తనాన్ని నేను తెలుసుకోవాలి, లక్ష్యమైన అంగీకరించాలి. నూట నలభై కోట్లు ఉన్నాయి దేశంలో. పలు మీరు ఒక దేవత, నాన్న మీరు ఒక దేవత, ఏదో ఒక దేవత పెట్టి మనం కృష్ణుడు దేవుడిని కట్టించి పలు మీరు ఒక దేవత, నాన్న మీరు ఒక దేవత, ఏదో ఒక దేవత పెట్టి మనం కృష్ణుడు దేవుడిని కట్టించి పలు మీరు ఒక దేవత విశ్వాసం కూడా
దేవుని
నేను మనకు లోపలి స్వభావం మారు స్వభావం మారి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దేవుడి గారి లక్ష్మీ స్వభావం ఆత్మ మనలో ప్రత్యక్షమైన దేవుడి స్వభావమే ఈరోజు కూడా మనలో ఉంది నిలుచుకుంది ఆయన మన స్వభావం మనసు మనకు అదేవిధంగా రేఖలు పట్టడం పాపాలు చేయకపోవటం మరి పొందాలి అక్కడ మనం చేస్తున్నాం లక్ష్యం లక్ష్యం శ్రమ సహించుకునే నష్టం సహించుకునే ఏమైనా సహించుకుని పోయింది పోని పోయింది పోని దేవుడి ఎవరిని ఎవరిని మనం చూస్తే దేవుడి స్వభావాన్ని చేస్తున్నారు దేవుడు మనం రక్షించారు మన స్వభావంలో మనిషి మన స్వభావంలో మనిషి నూతన స్వభావం నూతన స్వభావం ఎందుకు స్వభావం ఉండాలి దేవుడి బాగున్నా కథాకాల స్వభావాలు కథాకాల మనస్తత్వాలు అంటే ఎలా
స్నేహమైంది మనసు వచ్చి మన ఆచార్య వారసుగా
ప్రపంచించిన వాడు ఆయన రాజ్యం కొడుకు, ఆయన రాజైన దేవుడైన ఆయన రాజ్యాన్ని మనం అందించాడు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించిన వాళ్ళుగా కుమారత్వం నెలవారు. ఈ కుమారత్వం వల్ల ఏమొచ్చింది? ఎందుకు అంటే ఆయన మన తప్ప ఆశ ఉంది. ఏంటంటే ఆయన మనం ఆయన మాత్రమే ఉంటాము అంటే నాకు తప్పు నన్ను మించిపోతాడు, నాకు గొప్ప ప్రభావం పడతాడు, నా దగ్గర నాకే పిలుస్తారు, నా దగ్గర నేర్చుకునే నిలబడతారు, నా దగ్గర నన్ను ఎప్పుడు నాకు ధైర్యం ఉంటారు, నేను చెప్పిన ఆయన కుమారుడు ఆయన ధైర్యం ఆయన ధైర్యం ఉండేవాడు చాలా దృఢమైన వాడు. తర్వాత ఆయన వాడుకు ఇష్టమైన మనసు కలవాడు, మనం ఆయన ఇతర చేయడానికి మనసు కలిగి ఉండాలి. తర్వాత దేవుడు నన్ను వాడుకోవాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, డాక్టర్ భాస్కర్ దేవుడు నన్ను వాడుకోవాలి అని వాళ్ళే వాడు వాడుకోవచ్చు అంటే ఆయన వచ్చిన నిత్యము
చేసి అందరికీ నమోదాలు ఆశక్తి
నా రాత్రి దేవ ఇచ్చు
నిత్యుడు నా దేవుడు నా రాజు నన్ను సృష్టించావు, నీ కుమారుని ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, నీతి ఇచ్చావు, నీ రాజు నా ఎవరు ప్రణాళిక కలిగి ఉన్నావు, నన్ను మారుతున్నాను, సిద్ధపడుతున్నావు, నీ రోగులు నన్ను నార్మల్గా రక్షించడానికి నాకు అనేకం ఇచ్చేవాడు, ఈ మంచి నీ తల్లి నన్ను నీ తల్లి నాన్న ప్రత్యక్ష కోసుకోవడం లేదు. చాలా నిత్యము ఇచ్చేటువంటి రాష్ట్రమే ఈ నామకాల ఎన్ని నామే కేవలం కార్యాలి
స్తోత్రము నాయన, సర్వలోకములను సర్వభూములను అన్ని అందరినీ నిర్వహిస్తున్నాం. మనుషులను భూమి మీద కలిగించిన వాడు, జీవము ప్రాణాన్ని నిలబెట్టిన వాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, దయామయుడు, మా సృష్టికరమైన దేవుడు, నేను భూమి మీద కూడా వీక్షిస్తాను, ప్రతిష్టూ తెస్తున్నాను. ఈ లోపల ప్రాణం బట్టి బ్రహ్మాన్ని బట్టి దృష్టత్వం లేదు. ఈ లోకాన్ని బట్టి అగ్ని కనిపించలేదు, గడపడాలని కనిపించలేదు. దాని ఇద్దరు భూమి మీద మనుషులు ఉన్నట్టు భూమి ప్రమాదం విజయమైన స్థుతిస్తున్నా. మేము మా యొక్క బాణం కట్టాము సత్యుడు, నేను నాలుగు బాణం కలిసి నన్ను కాపాడలేదు. మనం ఎవరో మన స్నేహితుడు ఏమో ఆరాధన దయచేస్తున్నాను. మీకు స్మరణ స్వీకరిస్తున్నాను. మేము హృదయంలో రాజు రామాయణ కుటుంబానికి కాపాడుతున్నాయి.
మేము భయపడము